हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नेर मी अंदर तो चिंतकायल तो पच्ची चिंतकायल कदा चिंतकायल तो चार अने प्रिपेर चेसुकोवालो चाला बहुत चार चार ने प्रिपेर चेसुकोवालो वीडियो मीतो शेर चेस्तानु दाने कोसम नेनु चिंतकायल तीसुकुन्नानु फस्ट वीटिनी शुभ्रंगा वाश चेसुकोंडी तर्वाता वीटिनी इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोंडी चिंतकायलन्नितिनी नेक्स्ट स्टोव पैन ओक गिन्ने पेट्टुकोनी अंदुलोकी ओक ग्लास वाटर याड चेसुकोंडी ఈ వాటర్ అనేది మనకి కొంచెం హీట్ అవ్వాలి వాటర్ అనేది కొంచెం హీట్ అయినే కదా ఇప్పుడు ఇందులో మనం ముక్కలుగా చేసుకొని పెట్టుకున్న చింతకాయలన్నిటిని వేసేసుకుందాం వీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు ఈ ఉడకడానికి త్వరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి కుక్ అయిపోయిని చూడండి ఇలా బయటికి వచ్చేస్తుంది కుక్ అయిపోగానే జస్ట్ నాకు ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం చల్లారబెట్టుకుందాం మనం సో ఇది చల్లారిపోయింది చింతకాయలన్నిటిని మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గుజ్జంతా ఇలా పిండేసుకోండి ఇవి ఉడికినే కాబట్టి ఊరికనే స్మాష్ అయిపోతాయి చూడండి ఇలా ప్రెస్ చేసుకొని ఈ వాటర్ ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకొని ఈ వాటర్ ని అందులోకి స్ట్రెయిన్ చేసుకుందాం మీరు ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు చేతితోనే ఈజీగా దిగిపోతాయి వాటర్ అనేవి చూడండి మనకి తుక్కు అనేది ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ తుక్కును మనం తీసేసుకుందాం ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా salt కొంచెం కొత్తిమీర అలాగే రెండు మిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత మీరు చేతితోనే ఈ మిర్చిని అలాగే కొత్తిమీరని ఒకసారి చేతితోనే ఇలా నలుపుకోండి అప్పుడు మనకి మిర్చిలో ఉన్న టేస్ట్ కూడా కిందకి దిగుతదన్నమాట చేతితోనే జస్ట్ ఇలా కొంచెం అనుకోండి చాలు అంత కలిసేటట్టు ఎందుకంటే మనకి చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మిర్చి ఘాటు కూడా తగిలితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అంతే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన pan పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కి మెంతులు 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి చారు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు వేడి వేడి అన్నంలో గనుక ఈ చారు వేసుకొని తిన్నారంటే టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయిని కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ ఆయిల్ లోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా salt ఈ వాటర్ ని ఇందులో పోసేసుకుందాం వాటర్ పోసేసుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇప్పుడు ఒకసారి అంత మిక్స్ చేసుకొని మీరు salt అనేది చెక్ చేసుకోండి salt సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇవి జస్ట్ ఒక పొంగు రానిస్తే సరిపోతుంది ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోండి చూడండి ఇవి ఒక పొంగు వచ్చేనే కదా ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇందులో మీరు కారం కూడా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మిర్చి వేసామో అలాగే ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది మీకు కొంచెం పుల్లగా ఉంది అనిపిస్తే గనుక కొంచెం బెల్లం గాని షుగర్ గాని యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూను నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇంకివి రెడీ అయిపోయిని చారు అనేవి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం సో వేడి వేడి పచ్చి చింతకాయలతో చారు ఇస్ రెడీ ఈ చారుని మీరు వేడి వేడి అన్నంలో పోసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటాయి ఈ చారు అనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పులుపు తినే వాళ్ళు ఈ చారుని చాలా బాగా ఇష్టపడతారు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి